పుంగనూరులో దౌర్జన్యాలు భయభ్రాంతులకు గురిచేసి మా అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయనీయకుండా ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లా అంతా కనుక ఇదే పరిస్థితి ఉంది, దీనికి నిరసనగా మేము ఈ ఎన్నికలను బహిష్కరిస్తూ ఉన్నాము అని చెప్పి ఆ పుంగనూరుకు చెందినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకురాలు అనుషా రెడ్డి అనుకుంటాం, తాను ఒక భావోద్వేగంతో ఆ ప్రెస్ మీట్లో ఒక ఏడ్చే విధంగా కనుక తాను మాట్లాడుతూ ఉంటే మనకు అనిపిస్తుంది బహిష్కరించడం కాదు, నామినేషన్లు కూడా వేయలేని మీ బలహీనతను కప్పిపుచ్చుకోవడాన్ని, నామినేషన్లు కూడా వేయకుండా మీరు పారిపోతున్నారు చూడు, దానికి పెట్టుకుంటున్న పేరే బహిష్కరణ. కాన్స్టెన్స్ లీడర్లుగా, జిల్లా లీడర్లుగా, మాజీ ఎమ్మెల్యేలుండి, మాజీ మంత్రులుండి మీ అభ్యర్థులను వెంట పెట్టించుకొని నామినేషన్ కేంద్రానికి వెళ్ళి కనీసం నామినేషన్లు కూడా వేసుకోలేకపోతే మీకు ఎందుకు రాజకీయం? ఇది బహిష్కరించడం కాదు, పారిపోతున్నారు మీ చేతగానితనం. లిటరలీ దాన్ని ఒప్పుకోకుండా ఒక భావోద్వేగమో ఇంకొకరి మీద నెట్టేయడమో ఇంకొకరిని బ్లేమ్ చేయడమో ఇదంతా కూడా కంప్లీట్లీ నాన్సెన్స్. అంతెందుకు పుంగనూరు అంటున్నారు, ఆయన భయపెడుతున్నారు అంటున్నారు, అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు. సరే, పక్కన కుప్పంలో ఎన్నికలు జరిగాయి కదా, అన్ని ఒక్క ఏకగ్రీవంగా అడగాలి, అన్ని పంచాయతీ ఎన్నికలు పోటీ చేశారు కదా, రిజల్ట్ ఏమైంది? సరే, దాని కదా పక్కన పెడదాం. పక్కనే తిరుపతి ఉంది కదా, మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, దగ్గర దగ్గర 50 వార్డ్స్ ఉన్నాయి కదా, 50 వార్డ్స్లో సగం కూడా వేయలేదు తెలుగుదేశం పార్టీ నామినేషన్లు, అక్కడ సగం కూడా పోయినా. అక్కడ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు ఈ 24-22 కాలాలు వాళ్ళ అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర ఒక్కసారైనా కనుక ఆయన దౌర్జన్యం చేశారు అని, అదిగో ఆయన ఎవరినైనా భయపెట్టారు అని, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేశారని చెప్పి ఎక్కడైనా వీళ్ళ మీడియాలో అయినా ఎక్కడైనా వచ్చిందా? వీళ్ళ సొంత మీడియా ఎక్కడైతే ఉంటుందో అక్కడైనా ఎక్కడైనా వచ్చిందా? మరి అటువంటిప్పుడు తిరుపతిలో అయినా మీరు అందరూ కనుక నామినేషన్లు వేయగలిగారా? వేయలే, ఎందుకు వేయలే? సగం కూడా వేయలేకపోయారు కదా. మరి దానికే సమాధానం చెబుతారు? అక్కడ కూడా కరుణాకర్ రెడ్డి గారు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్తారా? చెప్పలేరు, చెప్పే అవకాశం కూడా వీళ్ళకి లేదు, ఎందుకంటే ఇప్పటివరకు అటువంటి సంఘటనలే జరగలేదు అక్కడ. మరి వేయొచ్చుగా. ఇటువంటివన్నిటికీ కారణం ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళ బలహీనత, నిజంగానే మీ మీద కేసులు పెడతామని చెప్పి భయపడిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు అన్నది నిజమని చెప్పి మనం నమ్మినా, కాసేపు ఆ స్టాండ్ మీదే నిలబడి ఆలోచించినా దానికి కారణం ఎవరు? అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డమైన పనులన్నీ చేసి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటే అప్పుడు అధికారంలో ఉన్న పెద్దలందరూ కూడా వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు అధికారం మారింది అంటే ఆ తప్పులనే అడ్డు పెట్టుకొని మీ నాయకులను కేసులు పేరిట వాళ్ళు హెచ్చరించి భయపడించి నామినేషన్లు వేయకుండా చేస్తున్నారు అనుకుందాం. మరి దానికి కారణం ఎవరు? దానికి కారణం ఎవరు అని ఎవరన్నా భయపడించండి, ఏం కేసులు పెడతారు? ఇప్పుడు నా మీద మీ మీద పెట్టమని చెప్పండి, ఏంది పుట్టకోసే పెట్టేది, ఏం పెడతారు? ఏం పెడతారు అంట. ఇక్కడ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అర్థం కాని విషయమో లేకపోతే అర్థమయ్యి నటిస్తున్నారో నాకైతే తెలియట్లేదు, కానీ వీళ్ళు మెజారిటీగా నామినేషన్లు వేసుకోలేకపోవడానికి కారణం కాన్స్టెన్సీలలో వీళ్ళకున్నటువంటి నాయకత్వమే, జిల్లాలలో వీళ్ళకున్నటువంటి నాయకత్వమే. అధికారం ఉన్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, ఎమ్మెల్యే కూతురు, కొడుకో, అల్లుడో, బామర్దో, బావు, చిన్నయన, పెద్దనాయన అడ్డదిడ్డంగా అక్కడ అన్ని ఆక్రమించుకోవడం, ఎక్కడైనా కనుక బిల్డింగ్లు కట్టడం, ఇంకేమైనా కాంట్రాక్ట్లు, ఇంకేమైనా దోపిడీ దోషణ అవకాశం ఉన్నంత వరకు సంపాదించుకుంటూ వస్తూ ఉంటే మన పార్టీ వల్లే కదా, ఎన్నికల్లో ఖర్చు పెడతారు కదా అని చూసి చూడనట్లు ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి, మారితే కొన్ని కాన్సెన్స్లు మన కొందరు ఏం చేస్తారు? మీరు చిత్తూరు జిల్లాలో తీసుకోండి, ప్రతి కాన్సెన్స్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ ఇన్ఛార్జులను, వాళ్ళ అల్లులను, కూతుళ్ళను, కొడుకులో చూసుకోండి, మెజారిటీగా నామినేషన్లు వేయని దగ్గర వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సంపాదించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు అధికారం మారినా కూడా మనకు పార్టీ కంటే కూడా మన వ్యాపారాలు, మన ఆర్థిక వ్యవహారాలు ఇంపార్టెంట్, కాబట్టి ఈ ఎన్నికలు ఎందుకురా నాయనా నెత్తినొప్పి అని చెప్పి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళతో లోపల కుమ్మక్కై నామినేషన్లు వేసుకొని లేకుండా పోతున్నారు. అక్కడ ఉన్నటువంటి మీ ఇన్ఛార్జీలే సహకరించి ఉండరు, కావాలంటే మీరు వాటిని విశ్లేషణ చేసుకోండి, ఎంతమంది ఎట్లా ఉన్నారో వేసుకోలేని దగ్గర. మరి ఇటువంటి లోపాలు, ఇటువంటి ఫెయిల్యూర్ను బట్టి మన దగ్గర పెట్టుకుని ఇంకెవరి మీద పడి ఏడవడం అంటే బహిష్కరించడం కాదు, పారిపోతున్నారు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల పార్టీ, ఇన్ని దశాబ్దాలుగా అధికారాన్ని ఎలగబెట్టిన పార్టీ, దేశాలలో దేశ రాజకీయాలనే చక్రం తిప్పిన అని చెప్పుకునే వ్యక్తి
దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి అభ్యర్థులనే డిసైడ్ చేసిన అన్న వ్యక్తి మొన్నటికి మొన్న వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉండి అధికారాన్ని చలాయించిన పార్టీ ఇంత దారుణంగా పోటీ కూడా నిలుపుకోలేని పరిస్థితి ఉంది అని అంటే ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం, ఇంతకు మించినటువంటి అత్యంత టమోస్ట్ ఫెయిల్యూర్ పాలిటిక్స్ మరొకటి ఖచ్చితంగా ఉండదు. సో ఎక్కడైతే జనం దీని చుట్టూ చర్చించుకుంటారా అని చెప్పి భయపడి చర్చించుకుంటే ఈ ఉన్న క్రెడిబిలిటీ నెక్స్ట్ భవిష్యత్తులో కూడా రాజకీయం చేయలేమని చెప్పి వీళ్ళు భయపడి వీళ్ళ ఫెయిల్యూర్ని అట్లా రమేష్ కుమార్ గారి మీద, వీళ్ళ ఫెయిల్యూర్ని ఇట్ల పెద్దిరెడ్డి గారి మీద, వీళ్ళ ఫెయిల్యూర్ని ఇట్ల మంత్రుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చివరికి వీళ్ళ ఫెయిల్యూర్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా పడేసి వీళ్ళు మాత్రం ఏదో నాలుగు గొట్టాలు ఉన్నాయి, నాలుగు కెమెరాలు ఉన్నాయి, ఇష్టం వచ్చింది మాట్లాడించేస్తూ పోదాం, నమ్మే వాళ్ళు నమ్ముతారు అండ్ జగన్మోహన్ రెడ్డిని ద్వేషించే వాళ్ళందరూ కూడా మనం చెప్పేది నిజమనుకుంటారు అని చెప్పి వాళ్ళ తాత్కాలిక ఆనందం కోసం తప్పితే ఇది వీళ్ళ రాజకీయ పటిష్టత కోసం కానీ, వీళ్ళకు రాజకీయంగా జరిగినటువంటి పంక్చర్లను రిపేర్ చేసుకోవడం కోసం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు అన్న నిజాన్ని వాళ్ళు ఎంత త్వరగా తెలుసుకుంటే వాళ్ళు అంత త్వరగా రాజకీయ బలాన్ని, ప్రజా అభిమానాన్ని చూరగొనగలుగుతారు.